రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే చాలు, ప్రతి సామాన్యుడికి ఓ భయం వెంటాడుతుంది. అతనే ట్రాఫిక్ పోలీస్, అన్నీ ఉన్నా ఏదో ఓ రీజన్ చెప్పి బండి ఆపుతాడేమో అనని భయం. కానీ ఇక్కడ పోలీస్ అలా కాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్కు అసలైన నిర్వచనం చెప్పేలా ఉంటారు సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు. ఇక ప్రయాణికులకు దండం పెట్టి మరీ ట్రాఫిక్ రూల్స్పై, భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ఇక మిమ్మల్ని నమ్ముకుని ఓ కుటుంబం ఉందని, తాగి డ్రైవ్ చేయొద్దని వారే ఓ కుటుంబ సభ్యులా సూచనలు ఇస్తున్నారు. ఇక హెల్మెట్ లేకుండా తాగి డ్రైవ్ చేసి ఇంట్లో విషాదం నింపొద్దని సూచనలు ఇస్తున్నారు. ఇక సిద్దిపేట పట్టణంలో పలు చోట్ల హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్న వాహనదారులను ఆపి అవగాహన కల్పించారు. అనుసారము మేము ఈ కొత్త సంవత్సరము హెల్మెట్ ధరించడంపై స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత జరుగుతున్నవి. కనుక ముఖ్యంగా మేము ఈ రోడ్డు ప్రమాదాలలో అనేక మంది మరణిస్తున్నందువలన కొద్దో గొప్ప 30% వరకు ఈ యొక్క డెత్ డిక్రీజ్ గురించి మేము ఆ కాన్సెప్ట్తో మేము ఈ హెల్మెట్ వాడకంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ మద్యం తాగి వాహనాలు నడపకూడదు. నెక్స్ట్ అతివేగం ప్రమాదకరము. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరము బాధ్యతతోటి అందరూ హెల్మెట్ ధరించినట్లయితే మనము కనీసము ఒక 30% వరకు మనము ఈ రోడ్డు ప్రమాదాలు అరికట్టినోళ్ళమవుతాము. కనుక దయచేసి అందరూ సిద్దిపేట వాహనదారులందరికీ మా యొక్క ట్రాఫిక్ పిఎస్ సిద్దిపేట తరఫున రిక్వెస్ట్, మరీ రిక్వెస్ట్ చేసేది, మీరు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించగలరని మేము కోరుచున్నాము. అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించగలరని మా యొక్క విజ్ఞప్తి. గత నెలలో మనం రోడ్డు ప్రమాదాలని మన సిద్దిపేటలో గమనించినట్లయితే, మద్యం తాగి బాగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నవి. ఇందులో మనకు గత నెలలో డిసెంబర్ నెలలో 22 మంది రోడ్డు ప్రమాదాలు మరణించడం జరిగింది. ఇందులో మరీ ముఖ్యంగా హెల్మెట్ లేకుండా 15 మంది చనిపోవడం జరిగింది. ఇందులో చాలా వరకు అందరూ మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల సెల్ఫ్ యాక్సిడెంట్ల ద్వారా చనిపోయారు. మరి ముఖ్యంగా మనకు ప్రపంచవ్యాప్తంగా మనకు లెక్కలు పరిగణలోకి తీసుకుంటే, ఎనీవే వాటి తాగి వాహనాలే కాకుండా మద్యం తాగడం వల్ల అనేక రోగాలు పాలై ప్రపంచవ్యాప్తంగా మన గన్న లెక్కల ప్రకారం చూసినట్లయితే ప్రతి 12 సెకండ్లకు ఒక వ్యక్తి మరణించడం జరుగుతుంది. అవి రోడ్డు ప్రమాదాల దృష్ట్యా కావచ్చు, ఆరోగ్య దృష్ట్యా కావచ్చు. కాబట్టి అందరూ మద్యానికి బానిస కావద్దు. మరి ముఖ్యంగా మేము రిక్వెస్ట్, తాగి వాహనాలు నడపకూడదు. మన కుటుంబము, నెక్స్ట్ ఎదుటి వాళ్ళ కుటుంబాలు అందరూ రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. ఆర్థికంగా చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కనుక మనం అందరం మన కుటుంబ రీత్యా, ఎదుటి వారి కుటుంబాల రీత్యా మనం జాగ్రత్తగా వాహనాలు నెమ్మదిగా నడుపుతూ అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించగలమని కోరుచున్నాం. థ్యాంక్ యూ.